ఇక మ్యాటర్లోకి వచ్చేసి మనం ఫ్రూట్స్ తినేటప్పుడు ఏంటంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ జామకాయలు అనుకోండి కట్ చేసిన తర్వాత దాన్ని ఉప్పు కారం కలుపుకొని అందులో నంచుకొని తింటుంటారు. అంటే అట్లా తినడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నిమ్మకాయలు కూడా హాఫ్ కట్ చేసి దాని మీద సాల్ట్ వేసుకొని చాలామంది తింటూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే అంటే దాని ప్రెజెంట్ ఉన్న టేస్ట్ కన్నా ఉప్పు కొంచెం ఆ టేస్ట్ రెండు ఫ్లేవర్స్ మిక్స్ అవ్వడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఇలా ఉప్పు వేసుకొని తినడం వల్ల వేరే కూడా చాలా జరుగుతాయంట, అంటే మన బాడీలో కానివ్వండి అవి తినడం వల్ల మనకు జరిగే డిఫెక్ట్లు ఎఫెక్ట్లు చాలా ఉన్నాయంట. సో అవేంటో చూద్దాం. అవేంటో చూసే ముందు ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అసలు విషయానికి వచ్చేసి చాలామంది కూడా ఫ్రూట్స్ని ఉన్నది ఉన్నట్టుగా తినడం కన్నా దాని మీద సాల్ట్ లేకపోతే అంటే సాల్ట్ కారం రెండు కలిపి తింటాము ఇలాంటివి బాగా చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే జామకాయలు నిమ్మకాయలు అంటే ఓకే, ఇప్పుడు పుచ్చకాయల మీద కూడా సాల్ట్ వేసుకొని తింటూ ఉన్నారు. సో ఆ సాల్ట్ని మనం దాని మీద వేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుందంట. సో అలా తింటే అంటే మామూలు దాన్ని తినడం కన్నా సాల్ట్ వేసుకుని తింటే టేస్ట్ పెరుగుతుంది, అదేవిధంగా మన హెల్త్ పరంగా కూడా మంచి జరుగుతుందంట. అంటే అలా ఫ్రూట్స్ మీద సాల్ట్ వేసుకొని తినడం వల్ల అంటే యంగ్గా హెల్తీగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతారు, హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. కానీ డయాబెటీస్ కానివ్వండి బీపీ కానివ్వండి ఇలాంటివి ఉన్నవారు మాత్రం అలా తినడం వల్ల అంటే వాళ్ళకున్న బీపీ అవి పెరిగే అవకాశం ఉందంట. అయితే డాక్టర్లు ఏమంటున్నారంటే సాల్ట్ అనేది మన బాడీలో ఉంటూనే ఉంది, అదేవిధంగా ప్రెజెంట్ చాలామంది కూడా బాడీకి అవసరమైన సాల్ట్ కన్నా ఎక్కువ తీసుకున్నారంట. సో అలా తీసుకోవడం అదేవిధంగా అంటే ఎక్కువ తీసుకోవాలంటే కూరల్లో కానివ్వండి మామూలుగా పెరిగాన్న తినేటప్పుడు, సో ఇక్కడ ఇట్లా సాల్ట్ ఎక్కువ తీసుకున్నారంట. సో ఇలా సాల్ట్ ఎక్కువగా తీసుకున్నారు, మళ్ళీ ఫ్రూట్స్తో పాటు కూడా సాల్ట్ తీసుకుంటే బాడీలో సాల్ట్ క్వాంటిటీ అనేది ఎక్కువైపోతుంది. సో దీనివల్ల వేతరేతర రోగాలు వస్తాయని చెప్తున్నారు. అయితే ఫుడ్స్ తినేప్పుడు మాత్రం స్వచ్ఛమైన ఫుడ్స్నే డైరెక్ట్గా తినేస్తే చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. సో మరి మ్యాటర్ అయితే తెలిసింది చెప్పినా, మరి మీరు టేస్ట్ కావాలనుకుంటే ఉప్పు వేసుకొని తింటారా కారం వేసుకొని తింటారా అనేది మీ ఇష్టం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహా సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.